ప్రిల్లరా ఈ ఉదయకాలపు వేళలో ఈ రెండు వేల ఇరవై మూడవ సంవత్సరం రెండవ నెల ఈ పన్నెండవ తారీఖు ఈ పరిశుద్ధ దినపు ఆరాధనకొచ్చిన మీ అందరికీ పేరు పేరిన ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను దేవుడు మిమ్ములను మీ కుటుంబాలను బహుగా దీవించి ఆశీర్వదించునుగాక ఆమె నేరుగా దేవుని వాక్యములోనికి మనం నడిపించబడదాం ఈ ఉదయ కాల పేరులో దేవుడు మనతో ఏమీ మాట్లాడనయ్యున్నాడో దయచేసి అందరూ ప్రార్థనా పూర్వకంగా దేవుని వాక్యము కొరకు ఎదురు చూడాలని సేవకునిగా మనవ చేస్తూ ఉన్నాను నిలవబడేది దేవుని సేవకుడైన మాట్లాడేది దేవాతి దేవుడు ఆ దేవత దేవుడి మనందరి హృదయాలను ఎరిగిన వాడు ప్రతి వారము అది శుక్రవారాలు కావచ్చు ఆదివారాలు కావచ్చు లేదా బుధవారం గురువారం స్త్రీల కూటలు కావచ్చు అలాగే జ్ఞాపకార్థ కూటాలైనా అలాగే శుభకార్యము కొరకు ఏర్పాటు చేసుకున్నటువంటి కృతజ్ఞత కూటాలైనా దేవుడు ఆయా స్థలాలలో అందరి హృదయాలను ఎరిగిన దేవుడు ఆయన మాట్లాడుతూ ఉన్నాడు కనుక ఏ ఆరాధనకైనా మనం బయలుదేరి వచ్చేటప్పుడు దేవా ఈ కృతజ్ఞత కూటము ద్వారా లేదా ఈ జ్ఞాపకార్థ కూటము ద్వారా లేకపోతే ఈ స్త్రీల కూటాల ద్వారా లేదా శుక్రవారపు ఆరాధన ద్వారానైనా లేకపోతే ఆదివారపు ఆరాధన ద్వారానైనా నాతో నీవు మాట్లాడాలి అలాంటి మనస్సు కలిగి ఎంతమంది సిద్ధపడి వస్తున్నారో ఆయన చూచుచున్నటువంటి దేవుడు కనుక మన సంఘ బిడ్డలందరూ కూడా ఇటువంటి మనస్తత్వము కలిగిన వారై దేవుని మందిరానికి వచ్చినప్పుడు ప్రార్థనాపూర్వకంగా భారభరితన హృదయాలతో రావాలని మనం చేస్తూ ఉన్నాను ఎందుకు తెలుసా మనందరి అవసరతలను ఎరిగిన దేవుడు ఆయన మాత్రమే ఒకవేళ నీలో ఉన్న బాధ నీ భర్తకు చెప్పుకోలేని పరిస్థితులలో మనుషులు ఉండొచ్చు లేకపోతే ఒకరి బాధలో ఒకరు పంచుకునేటటువంటి పరిస్థితులు లేకపోవచ్చు కానీ మనలో ఉన్నటువంటి సమస్త బాధలను ఎరిగినటువంటి దేవుడు ఆయన మన మధ్యలో ఉన్నాడు గనుక ఆ బాధలు పోవటానికి దేవుడు తన వాక్కు చేత మనలను దర్శించాలి ఆయన దర్శిస్తే మనలో ఉన్న సమస్త బాధలు మనల్ని విడిచిపెడతాయి కనుక ప్రియులరా మన జీవితానికి సమాధానము ఆయన గ్రంథములో దేవుడు దాచి ఉంచాడు గనుక ఏ ఆరాధనకు వెళ్ళినప్పుడు కూడా దేవ ఈ ఆరాధన ద్వారా నీ దాసుడు బలపరచబడి నాతో ముఖాముఖిగా నీవు మాట్లాడాలి అని మన ప్రార్థనా పూర్వకంగా రావలసిన వారం అయి ఉన్నాం కనుక ఈ పన్నెండవ తారీఖుని ఈ రెండవ నెల రెండు వేల ఇరవై మూడవ సంవత్సరములో దేవుడు మనతో ఏమి మాట్లాడనయ్యున్నాడో మనము వేచి చూద్దాం ఎదురు చూద్దాం మన ధ్యానము నిమిత్తమై దేవుని పరిశుద్ధ గ్రంథము నుండి ఆది కాండము నాలుగవ అధ్యాయము ఆది కాండము నాలుగవ అధ్యాయము ఏడవ వచనాన్ని చదవగా విందాం నీవు సత్క్రియ చేసిన ఎడల తల ఎత్తుకొనవా సత్క్రియ చేయని ఎడల వాకిట పాపము పొంచియుండెను నీ ఎడల దానికి వాంఛ కలుగును నీవు దానిని ఏలుదువు అనెను ప్రియులరా ఈ మాటలు దేవుడని హోవా కయ్యనుతో మాట్లాడుతున్నటువంటి మాటలుగా ఇక్కడ మనకు కనబడుతూ ఉన్నాయి కయ్యనుతో ఏమని మాట్లాడుతున్నాడు దేవుడు కయ్యనుతో ఎందుకు మాట్లాడుతున్నాడు దేవుడు అంటే అంతకుముందు మనందరికీ తెలుసు హేబేలు కయ్యను దేవుని యొద్దకు అర్పణలు తీసుకువచ్చారు ఆ తీసుకురాబడిన అర్పణలలో హేబేలు అర్పణ దేవుడు అంగీకరించాడు కయ్యను అర్పణను అంగీకరించలేదు ఎప్పుడైతే దేవుడు కయ్యను అర్పణ అంగీకరించలేదో వెంటనే కయ్యనుకు మిక్కిలి కోపము వచ్చి తన ముఖమును చిన్నబుచ్చుకొనగా అని వాక్యములు వ్రాయబడి ఉన్నది ప్రియులరా దేవుని యుద్ధకు వచ్చినటువంటి వారి ప్రతి ముఖాలు తేజరచబడాలి తప్ప దేవుని యుద్ధ ఉన్న వారి ముఖాలు చిన్నబుచ్చుకోవటానికి దేవుడు అంగీకరించేవాడు కాదు ఒకవేళ లోకములో ఉన్న పరిస్థితులను బట్టి నీ ముఖము చిన్నబుచ్చుకున్నావేమో కానీ దేవుని యుద్ధకు వచ్చిన తర్వాత అదే ముఖంలో ఏం కనబడాలా ప్రకాశము కనబడాలి లోకములో నీకు ఉన్నటువంటి పరిస్థితులను బట్టి నువ్వు దుఃఖముతో ఉన్నావేమో కానీ దేవుని యుద్ధకు వచ్చిన తర్వాత ఆ దుఃఖ దినములు సమాప్తిమైపోవాలి అయిపోవాలి నీ ముఖము తేజస్సుతో నింపబడాలి కానీ దేవుని యొద్దకు వచ్చిన తర్వాత కయ్యిన ముఖములో తేడా కనబడుతూ ఉంది కయ్యను ముఖము చిన్నబుచ్చుకున్నాడు వెంటనే దేవుడని యహోవా కయ్యనుతో మాట్లాడుతున్నాడు కయ్యను నీకు కోపమేలా ఎందుకయ్యా నీ కోపం ఎందుకు నువ్వు ఆ ముఖమును ఎందుకు చిన్నబుచ్చుకున్నావు ఏటీకన కారణం అన్నట్లుగా దేవుడు కయ్యను ప్రశ్నిస్తూ ఉన్నాడు ప్రిల్లరా అయినా కయ్యను మాట్లాడటం లేదు మౌనంగా ఉన్నాడు వెంటనే దేవుడు సమాధానమిచ్చాడు నీ కోపానికి కారణమేమిటో నాకు తెలుసు ఎందుకు తెలుసా దేవుడు హృదయాంతరంగములను ఎరిగిన వాడు గనుక ఆ కోపానికి గల కారణమేమిటో కయ్యనుతో దేవుడు మాట్లాడుతున్నాడు ఇదిగో కయ్యను నీవు సత్క్రియ చేసిన ఎడల తల ఎత్తుకునవా సత్క్రియ చేయని ఎడలా వాకిట పాపము పొంచి పొంచియుంటుంది నువ్వు దానిని ఏలతావు నీ ఎడల దానికి వాంచ కలుగుతుంది అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు ప్రియులరా ఈరోజు నువ్వు తలదించుకోవడం గల కారణం ఏంటో తెలుసా మంచి పని చేస్తే తలదించుకోవు మంచి పనులు చేస్తే నువ్వు ఎవరి దగ్గర కూడా తలదించుకునే పరిస్థితులు నీకు రావు మరి నా దగ్గర నీ ముఖం ఎందుకు చిన్నబుచ్చుకున్నావో తెలుసా నీకు ఎంత కోపం ఎందుకు వచ్చిందో తెలుసా నీలో సత్క్రియ లేదు మంచి అనేది నీలో నేను చూడలేకపోతున్నాను నీలో కానీ నువ్వు తెచ్చిన అర్పణలలో కానీ మంచిన కనబడతలేదు మరి నీ తమ్ముడినటువంటి హేబేలు ఎందుకు అంగీకరించాను హేబేలు అర్పణ ఎందుకు అంగీకరించున్నాయంటే హేబేలులో నేను మంచిను చూశాను ఆ అర్పణలో కూడా మంచిని చూశాను అందుకనే హెబ్రిపత్రిక పదకొండు నాలుగు ప్రకారం అన్న చూస్తే హేబేలట కయ్యను కంటే శ్రేష్టమైనది దేవునికి అర్పించాడు అని వాక్యము చెబుతుంది ప్రిల్లరా అన్నయ్య కంటే తమ్ముడు శ్రేష్టమైనది దేవుని ఎందుకు తీసుకొచ్చాడు అందుకునే హేబేలును దేవుడు అంగీకరించాడు హేబేలు అర్పణను కూడా దేవుడు అంగీకరించాడు అంటే మనకు అర్థమయ్యేది తెలుసా కయ్యను కయ్యను అర్పణను దేవుడు దేవుడు ఎందుకు అంగీకరించలేదు అంటే కయ్యనులో దేవునికి మంచి కనబడతలేదు కయ్యను అర్పణలో కూడా దేవునికి మంచి కనబడటం లేదు ప్రియుల అందుకునే దేవుడు దాన్ని అంగీకరించలేదు కోపం వచ్చింది కారణం చెప్పాడు దేవుడు ఆ కారణాన్ని దేవుడు చెప్పిన తర్వాత సరి సరిచేసుకోవాలి ఏం చేసుకోవాలి సరిచేసుకోవాలి దేవుడే నీ లోపాన్ని బయట పెట్టిన తర్వాత నువ్వు సరిచేసుకోకుండా ఆ కోపాన్ని ఇంకా రెట్టింపు చేసుకొని ఆ కోపం ఎలా దారి తీసిందో తెలుసా తన తోడబుట్టిన వాడిని చంపటానికి ఏమాత్రం కూడా వెనుకడుగు వేయలేదు కయ్యను దేవుడు చెప్పిన తర్వాత ఈరోజు మానవుడు సరి చేసుకోకుండా నా ఇష్టం నా కోపము నా ఇష్టం నా కోపం బట్టి నేను ఏదైనా చేయగలనంటే దేవుడు సహించేవాడు కాదు ప్రియుల కారణం చెప్పిన తర్వాత అయ్యా నాలో మంచి లేదా నా అర్పణలో కూడా మంచిని కనబడలేదా మన అర్పణలో మంచి రావాలంటే నాలో నేను మంచిగా బ్రతకాలి అంటే ఏమి చెయ్యాలి ప్రభువా అని దేవుని యొద్ద అడిగి అంటే దేవుని యొద్ద కనిపెట్టగలిగితే కయ్యను మీదకి శాపం వచ్చేది కాదు ఈరోజు మానవుల యొక్క పరిస్థితులు ఎలా ఉన్నాయో తెలుసా దేవుడు మాట్లాడిన తర్వాత కూడా మానవునిలో ఉన్న పగలు మానవునిలో ఉన్నటువంటి కోపాలు వాక్యమును ఏమాత్రము కూడా లెక్క చేయటము లేదు దేవుడు నువ్వు చెబుతే నేను ఆలకించాలా పాస్టర్ గారు మీరు నేను ఆలకించాలా దేవుడి మాటనే నేను లెక్క చేయను నీ మాట కూడా లెక్క చేయను నా ఇష్టం నా కోపం ఎంతవరకు ఉంటుందో నా కోపాన్ని బట్టి నేను ఏమి చేయాలనుకుంటున్నానో అదే చేస్తాను నేను నీ మాట లెక్క చెయ్యను అని దేవునితో కానీ సేవకునితో కానీ అంటే గనుక తదుపరి వచ్చేటటువంటి ప్రతిఫలం ఏంటో తెలుసా కయ్యను మీద మనం చూస్తూ ఉన్నాము ఎప్పుడైతే తమ్ముని చంపేశాడో తమ్ముని యొక్క రక్తము స్వరము అండ్ ఆ రక్తము నేల నుంచి ఆ రక్తం ఎప్పుడైతే దేవునితో మొర్ర పెట్టిందో కయ్యనుతో దేవుడు అంటున్నాడు నీవు నేలను సేద్యపరుచున్నప్పుడు అది తన పంట సారమునికి ఇయ్యదు నీవు భూమి మీద దిగులు పడుచు దేశ దిమ్మరువై యుందువు దాని తర దానికి ముందు వాక్యములు కాబట్టి నీ తమ్ముల రక్తమును నీ చేతుల్లో నుండి పుచ్చుకున్నట్టుకు నోరు తెరచిన ఈ నేల మీద ఉండకుండా నీవు శప్పింపబడిన వాడవు గమనించవ సంగమా నేనైనా మీరైనా దేవుడు మాట్లాడిన తర్వాత సరిచేసుకోవలసిందే సరి చేసుకోను నా ఇష్టం అంటే గనుక దేవుడు ఏం చేస్తారో తెలుసా శిక్షను పంపించటానికి ఏమాత్రం కూడా వెనకాడేవాడు కాదు అందుకునే దేవుడు అంటున్నాడు నువ్వు సత్క్రియ చెయ్యి నువ్వు సత్క్రియ చేస్తే తల ఎత్తుకుంటావు సత్క్రియ చెయ్యని ఎడల వాకిట పాపము పొంచియుండును నీ ఎడల దానికి వాంచ కలుగుతుంది అని వాక్యము చెబుతుంది ప్రిల్లరా నీవు దేవునికి అంగీకారముగా మారాలి అంటే ఈ ఉదయ కాల పిల్లలు దేవుడు మనతో మాట్లాడుతున్నమాట అంగీకారముగా నువ్వు ఉండాలనుకుంటున్నావా అయ్యా నా జీవితము లేక నా కుటుంబము దేవుడికి అంగీకారముగా బ్రతకాలని అనుకుంటున్నామండి పాస్ట్ గారు అని మీరు అనుకుంటే గనుక అటువంటి తలంపులు మీ మనస్సులలోనికి వస్తే గనుక ఈరోజు దేవుడు నా ద్వారా చెబుతున్న మాటలు శ్రద్ధగా వినండి ఆ మాటల ప్రకారం మీరు బ్రతకండి నేటి నుంచి నీ కుటుంబము దేవునికి అంగీకారముగా మారిపోతుంది గమనించండి ప్రియురా ఎందుకు దేవుడు మనలను అంగీకరించటం లేదు అంటే మనలను దేవుడు ఎందుకు ఇష్టపడతా లేదు అంటే మనలో కూడా కయ్యను వంటి తిరుగుబాటు స్వభావము దేవుడు చూస్తున్నాడేమో కయ్యను వలె మనము కూడా దేవుని మాటలను పెడచెవి పెట్టేవారుగా బ్రతుకుచున్నామేమో అయ్యా నువ్వు మాట్లాడితే నా బతుకేదో నా ప్రవర్తన ఏదో నాదే అన్నట్లుగా ఉంటున్నావేమో దేవుడు చేత మనం అంగీకరించబడాలంటే దేవుని మాటకు మనం శిరస్సు వంచి తీరవలసిందే దేవుడే కానీ మనలను అంగీకరిస్తే ప్రియులరా మన తరపున ఎవరూ మాట్లాడకపోయినా నీ తరపున మాట్లాడేటటువంటి వారు సర్వశక్తిమంతుడైనటువంటి దేవుడై ఉన్నాడు మరి చనిపోయాడే కదా హే బేలు చనిపోయిన తర్వాత మరలా ఎందుకండి జరిగిపోయింది ఏదో జరిగిపోయింది కదా కాదు 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 ఈరోజు చాలామంది దేవుని యొద్దకు వచ్చిన తర్వాత ఓ నా కుమారుడా నా కుమార్తె నీవు సరి చేసుకోవాలి నీ జీవితాన్ని దేవుడు చెప్పిన తర్వాత కూడా ఈరోజు చాలామంది దేవుని మాట వినకుండా అతనిలో ఉన్నటువంటి ఆత్మీయ స్థితులను చంపేసేవారిగా ఉన్నారు కయ్యను హేబేలు నెలగెత్తి చంపేస్తాడో ఈరోజు ప్రతి వాడు కూడా కయ్యను వలె ఆత్మీయతను చంపేసేవారిగా కనబడుతున్నారు కయ్యను ఎక్కడికి వెళితే తమ్ముడు అక్కడికి వెళ్ళేవాడు కయ్యను ఏ ఇంట్లో ఉన్నాడో తమ్ముడైన హేబేలు కూడా అక్కడే ఉండేవాడు కానీ కయ్యను ఏం చేసిన తెలుసా నా కంటే ముందు ఈ తమ్ముడు హే హేబేలు కనబడకూడదని చంపేసి పాతి పెట్టేస్తాడు పిల్లరా ఈరోజు మన జీవితాల్లో కూడా మచ్చుకైనా ఆత్మీయత కనబడతలేదేమో మచ్చుకైనా నీ మాటల్లోనైనా నీ చూపుల్లోనైనా నీ యొక్క అండ్ జీవిత విధానములో మచ్చుకైనా సరే ఆత్మీయత కనబడకుండా సమాధి చేసేసేవేమో జాగ్రత్త పిల్లరా అప్పటికి కూడా దేవుడు అవకాశం ఇస్తాడు చంపేసిన తర్వాత కూడా అవకాశం ఇస్తాడు ఏడయ్యా నీ తమ్ముడైన హేబేలు ఎక్కడ అప్పటికి చంపేస్తాడు జరిగిపోవలసినంత జరిగిపోయింది ఏంటి అప్పటికైనా దేవుడు ఒక అవకాశం ఇస్తున్నాడు ఎవరికి కయ్యనుకు అప్పుడైనా ఒకవేళ కయ్యిను తన తప్పును ఒప్పుకుని అయ్యా ఆ కోపములో నా తమ్ముడి విషయంలో నేను అన్యాయం చేసేస్తాను అయ్యా నా కోపం తట్టుకోలేక నా తమ్మును చంపేస్తాను అన్న మాట అయిన నోటి ద్వారా వస్తదేమో కయ్యనుతో అనుకున్నాడు దేవుడు అప్పటికీ కూడా కయ్యనండి ఏం చెప్తున్నాడు ఎలా మాట్లాడుతున్నాడు ఎంత గర్వంగా మాట్లాడుతున్నాడండి ఎంత గర్వంగా మాట్లాడుతున్నాడు ఏమో నా తమ్మునికి ఏమైనా కావలేవాడునా దేవుడిచ్చే అవకాశాలు మనము సద్వినియోగము చేసుకోవాలి నువ్వంతా నా ద్వారా ఏమీ లేదు నేను పాపినైపోయాను నేను చెప్పండి పాపంలో మునిగిపోయాను అనే పరిస్థితి నీకు వచ్చిన తర్వాత కూడా ఆ దేవుడు కరుణామాయుడు గనక అప్పటికీ దేవుడు నీతో మాట్లాడతాడమ్మా నువ్వు చేసేది మంచిది కాదు ఇప్పుడుకైనా ఎక్కడికి రావాలి నా మాట విను ఇప్పటికైనా నా మాట విను అని దేవుడు అవకాశం ఇచ్చిన తర్వాత మనం ఏం చేయాలి చెప్పండి లోబడు లోబడు జరగవలసిందంతా జరిగిపోయిందయ్యా నేను అనుకున్నాను చేసేస్తానయ్యా నేను అక్కడికి వెళ్ళకూడదనుకున్నాను వెళ్ళిపోయానయ్యా ఏటి పరిస్థితి ఏమిటి నేను ఎందుకు ఇలా తయారయ్యాను అని మనం దేవుని ఎదుట ఆయన సమాధానం కొరకు ఎదురు చూడగలిగితే దేవుడు ప్రతి సమస్యకు పరిష్కారము కలుగు చేసే దేవుడు ఆయన చాలామంది అనుకునేటటువంటి విశ్యుడు తెలుసా నేను ఇలా బ్రతకకూడదనుకున్న బ్రతికేస్తానండి నా బ్రతుకు ఇంతేనేమో అని అక్కడే చెతికిలు పడిపోయేవారు చాలామంది కనబడుతూ ఉంటూ ఉంటారు ప్రియుల కానీ దేవుడు ఎంత ప్రేమ గలవాడు తెలుసా నీకు అవకాశాలు ఇస్తూనే ఉంటాడు ఇస్తూనే ఉంటాడు ఇస్తూనే ఉంటాడు అందుకని ఎన్నిసార్లు గద్దించను అనే మాట ఎన్నిసార్లు లెక్క లేదు ఒకట రెండా ఎన్నిసార్లు గద్దించను వాడు మరీ లేకుండా హఠాత్తుగా ఏమైపోతాడండి నాశనమైపోతాడట మన దేవుడు మన నాశనాన్ని చూచే దేవుడు కాదండి అందుకనే దేవుడు ఎప్పటికప్పుడు నీతో నాతో మాట్లాడుతూనే ఉంటాడు నా కుమారుడ నా కుమార్తె ఇప్పుడుకైనా మించిపోయింది ఏమీ లేదు నా మాటకు లోబడు ఇప్పుడుకైనా మించిపోయింది ఏమీ లేదు నా సన్నిధిలో నువ్వు మోకరించు ఇప్పుడుకైనా మించిపోయింది ఏమీ లేదు ఇదిగో నా వాక్యానుష్ఠానంగా నువ్వు నడిపించబడితే నీ మీద ఉన్న ప్రతి శాపాన్ని నేనేం చేస్తాను కొట్టివేస్తాను ఆఖరి క్షణము వరకు దేవుడు ఎదురు చూచేవాడిగా కనబడతాడు ఈరోజు చాలామంది కయ్యను వలే దేవుని కనబడుతున్నారు ప్రియులరా అందుకుని ఎవరిని దేవుడు అంగీకరించే స్థితులలో దేవుడు కనబడతలేదు మన మట్టుకు మనం అనుకుంటున్నాం నేను దేవుని యొద్దకు వెళుతున్నాను కదా బైబిల్ పట్టుకున్నాను కదా ప్రార్థిస్తున్నాను కదా పాట పాడుతున్నాను కదా సాక్ష్యం చెబుతున్నాను కదా పరిచయ చేస్తున్నాను కదా నేను కానుకలు ఇస్తున్నాను కదా అది చేస్తున్నాను కదా ఇది చేస్తున్నాను కదా అని మనకు మనముగా మనకు మనముగా ఏమవుతున్నావు అనుకుంటున్నావు కానీ మన జీవితాన్ని దేవుడు నిజంగా అంగీకరించేవాడుగా ఉన్నాడా అనే ప్రశ్న మనం వేసుకుంటే దానికి జవాబు బైబిల్ సెలవిస్తుంది ప్రియుల దేవుని మాట వినకుండా నీ ఇప్పటికీ కూడా తిరుగుబాటు స్వభావముతో ఉంటే గనుక నేను అంటున్నాను ఇప్పటికీ కూడా నువ్వంటే దేవునికి ఇష్టము లేదు ఇంకా దేవుడు మనలను అంగీకరించే స్థితులలో లేడు మరి ఎప్పుడండి దేవుడు మనల్ని అంగీకరిస్తాడా అంటే మనము దేవుని వాక్యములోనికి మనం నడిపించబడాలి దేవునికి స్తోత్రం చెల్లిందాం అల్లు ఎల్లుయా చూడండి తీతుపత్రికలో ఒక మాట తీతుపత్రిక మూడవ అధ్యాయము పద్నాలుగో వచ్చునాన్ని చదువుకుందాం మనవారును నిష్పలు కాకుండు నిమిత్తము అవసరమును బట్టి సమయోచితముగా సత్క్రియలను శ్రద్ధగా చేయుటకు నేర్చుకునవలెనో అండి పౌలు గారు తీతుకు ఒక పత్రిక రాస్తూ ఏమంటున్నాడు తెలుసా అయ్యా మనం మనవారును నిష్ఫలలు కాకుండా నిమిత్తము అవసరమును బట్టి సమయోచితముగా ఏ నేర్చుకోవాలి అమ్మా ఏ నేర్చుకోమంటుంది వాక్యము సమయోచితముగా సమయాన్ని బట్టి మనం నేర్చుకోవాల్సి ఉంది సత్క్రియలను మనము శ్రద్ధగా చేయుటకు నేర్చుకోవాలి ఈ ఉదయకాలపు వీళ్ళ ప్రిల్లరా మనం నేర్చుకోవాలి ఏటి శ్రద్ధగా చెయ్యాలి వేటిని చేయాలి మంచి పనులను శ్రద్ధగా చెయ్యాలి అమ్మా ఏం చెయ్యాలి చెడ్డ పనులు కాదు మనసు పెట్టి చేయవలసిన చెడ్డ పనులను కాదు మనము దేవునికి అంగీకారముగా కనబడాలి అంటే మనలో శ్రద్ధ కనబడాలి దేని మీద శ్రద్ధ ఒకని అన్యాయంగా అక్రమముగా అండ్ ఒకరిని మనము పట్టించడానికి కాదు శ్రద్ధ కలగడం శ్రద్ధ కలిగి బ్రతకడం లేకపోతే ఒకనికి అన్యాయం చేయడానికి నువ్వు శ్రద్ధ ఉన్నావేమో అది కాదండి మనలో చూడవలసింది సత్క్రియలను శ్రద్ధగా చేసేవారుగా దేవుని కనబడాలి మనము మనలో దేవునికి ఏం కనబడాలి చెప్పండి ఏ శ్రద్ధ కనబడాలి ఏ విషయంలో శ్రద్ధ కనబడాలంటే మంచి పనుల విషయమైనటువంటి శ్రద్ధ దేవుడు మనలో చూడాలి సంఘము అలాగా తీర్చిదిద్దబడునుగాక సంఘం సమాజానికి ఒక పాఠాన్ని నేర్పించాలి ఏడుదరిస పాఠం సంఘానికి వెళ్ళిన వారు శ్రద్ధగా ఉంటారండి మంచి పనులు చేసే విషయంలో ప్రిలరా అటువంటి సాక్ష్యాన్ని సంపాదించుకుందామా ఈ వాక్యం వింటున్న నీవు ఏంటి సంఘానికి వస్తున్న నీవు వారి చేత వారు మంచి పనులు చేసే విషయంలో ఎంతో శ్రద్ధ చూపుతారండి వాళ్ళు దేవుని విషయంలో ఎంతో శ్రద్ధ కలిగి ఉంటారండి వాళ్ళు పాటలు పాడే విషయంలో ప్రార్థించే విషయంలో దేవుని పరిచయ విషయంలో దేవుని యొక్క సేవా విషయంలో శ్రద్ధ 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 వాక్యం అంటుంది దేవుని కార్యాలట అశ్రద్ధగా చెయ్యివాడు శాపగ్రస్తుడు దేవుని కార్యాలంటే ఏటి మంచివా చెడ్డవా సంగమా ఏ విషయములో నువ్వు శ్రద్ధ కలిగిన బిడ్డగా ఉన్నావు మంచి విషయంలో శ్రద్ధ కలిగి ఉన్నా ఉన్నావా చెడ్డ పనులు చేసే విషయములో శ్రద్ధ కలిగి ఉన్నావా నీలో ఉన్న వాత్రం వాతావరణం నీకు తెలుసు నువ్వు దేవునికి అంగీకారముగా నువ్వు మారిపోవాలంటే ఏ శ్రద్ధ నీలో కనబడుతూ ఉంది అయ్యో ఈరోజు ఆదివారమే రాత్రి నుంచి హృదయం గుండెకెలా కొట్టుకోవాలా గుండెకాయ ఆగితే రాత్రైనా పగలైనా ఆగిందంటే మన పాట పాడేయడమే ఏ పాట అది పరదేశులమో ప్రియులు అది ఆగిందంటే అది ఆగదో రాత్రైనా పగలైనా దాన్ని తన పని నువ్వు ఆగేవా మూసిపోవడమే దేవుడు చెప్పాడు ఓ గుండెకాయ నువ్వు అలా కొట్టుకుంటూనే ఉండాలా అది ఎలా కొట్టుకుంటుందో మన గుండెకాయల్లో కూడా ఏంటి అయ్యో ఆదివారం వచ్చేస్తుంది ఆదివారం వచ్చేస్తుంది ఎప్పుడు లేస్తాను నా అలారం ఎప్పుడు మోగుతుంది నేను ఎప్పుడు అన్ని సిద్ధ సిద్ధం చేసుకుంటాను ఐదు గంటల ప్రా ఏడే ఆరు గంటల ప్రార్థన అంటున్నారు ఒక అడుగు ముందేమని రాగలనా మీరు అందరూ అలాగొచ్చేయాలా పాస్ట్ గారి కోసం ఎదురు చూడాలి మీరు వచ్చి మీ కోసం పాటగారు ఎదురు చూడటం కాదు ఆదివారం వచ్చేస్తుందని గుండెకే కొట్టుకోవాలి సమయం ఎప్పుడొస్తుందా ఆరు అంటున్నారు పాదు ఒక ఆరు గంటలకి నేను ప్రారంభం చేస్తున్నాను ఒక ఐదున్నరకు వచ్చినా ఒక పావు గంట దేవుని స్థుతిస్తున్నాం పావు తక్కువ ఆరు గంటలకి ప్రారంభ ప్రార్థన చేయబడుతూ ఉంది మరి ఆ సమయానికి నువ్వు ఎందుకు లేవలేకపోతున్నావు ఆ సమయానికి నీ ఇళ్ళలో ఎందుకు వెలుతుళ్ళు కనబడతలేదు అంటే శ్రద్ధ లేదు అంతే ఏం లేదు శ్రద్ధ లేదు రేపే కానీ వైజాగ్ వెళ్ళాలనుకుంటే కనుక మొదట ఇది కాకినాడ పాసింజర్ ఎక్కాలంటే కనుక మూడు గంటలు ఈసిపోతుంది ఇంట్లో వాళ్ళందరూ మూడు గంటలు ఈసిపోతుంది రాత్రి నుంచే శ్రద్ధ నిద్ర పట్టదు అలారం ఆగిపోయినా మెలకు వచ్చేస్తుంది మనసంతా ప్రయాణమే ఏటమ్మా మనసంతా ప్రయాణమే మరి మనసంతా ఆదివారం ఆరాధన లేకపోతే పాటగారు మైక్ మై కడతారు కదా అప్పుడు ఇద్దాంలే శ్రద్ధ దేని మీద శ్రద్ధ మంచి పనుల విషయంలో నువ్వు శ్రద్ధ కలిగిన బిడ్డగా ఉండాలి ఒక ప్రయాణానికి నువ్వు ఎంత శ్రద్ధ చూపుతున్నావో ఏంటి దేవుని ఆరాధన విషయంలో నీలో శ్రద్ధ లేకపోతే నిన్నైనా నన్నైనా దేవుడు ఎందుకు అంగీకరిస్తాడు మన సాక్ష్యాలైనా మన ప్రార్థన అవసరతలైనా మన ప్రార్థనలైనా ఎందుకు నన్ను పట్టించుకోవటం లేదయ్యా నువ్వు నన్ను ఎందుకు అంగీకరించడం లేదు నా ప్రార్థన ఎందుకు నువ్వు వింటా లేదు మరి నువ్వేం చేస్తున్నావు ఏమైనా శ్రద్ధ కలిగినా బిడ్డగా ఉన్నావా ఏంటి ఆదివారం అనేసరికి నువ్వు పెందల కడ లేచి బైబుల్ పట్టుకుని సమయానికి ఒక ఐదు నిమిషాల ముందుగానే మందిరాలో ఉండాలి అనే శ్రద్ధ నీకుందా కానీ వాక్యము చెబుతుంది ఇదిగో అవసరమును బట్టి సమయోచితముగా సత్ క్రియలను శ్రద్ధగా చెయ్యుటకు నేర్చుకో ఇంకెంతకాలం అండి నువ్వు నేర్చుకోకుండా సేవ పరిచయ ప్రారంభం చేసి ఇరవై మూడు సంవత్సరాలు అయిపోయినా సరే ఇంకా నేర్చుకునే స్థితులలో లేవా ఇంకా నేర్చుకునే స్థితులలో లేవా నేర్చుకో పెందల కడ లేవడం మందిరం రావటం దేవుని యొక్క సన్నధిలో అండి ఆరాధనకు ఒక ఐదు నిమిషాల ముందు దేవుని పాదాలు ఎదుట ఉండడం నేర్చుకో ఇలాగ మన మంచి పనుల విషయంలో శ్రద్ధ కలిగిన వారుగా ఉంటే దేవుడు మనలను అంగీకరించేవాడిగా ఉంటాడు దేవుని స్తోత్రం చెల్లిందాం అలీలుయా ఏంటి మూడో యోహాను పత్రిక యోహాను పత్రిక మూడో యోహాను పత్రికలో ఏంటి వచ్చిన చదవండి ప్రియుడా వాక్యం చెబుతుంది ఇక్కడ ప్రియుడా చెడ్డ కార్యలు చెడు కార్యములు కాక మంచి కార్యములను అనుసరించి నడుచుకునము మేలు చెయ్యివాడు దేవుని సంబంధి కీడు చెయ్యివాడు దేవుణ్ణి చూచినవాడు కాదు హలేలియా ప్రియుడా అమ్మా ఏ కార్యాలట చెడు కార్యములు కాక సంగమ వింటున్నావా నువ్వు శ్రద్ధ కలిగి ఉండవలసింది మంచి కార్యాల మీద సత్క్రియల మీద నువ్వు మనస్సు పెట్టాలి నువ్వు నేర్చుకోవటానికి శ్రద్ధ చూపాలి కానీ యోహన పత్రికలో భక్తుడు యోహన్ అంటున్నాడు ప్రియుడా నువ్వు చెడు కార్యములు కాక మంచి కార్యములను అనుసరించి నడుచుకో ఎందుకు తెలుసా మంచి కార్యాలు చేసేవాడు అంటే దేవునికి చెందినవాడు చెడ్డ కార్యాలు చేసేవాడు దేవునికి చెందినవాడు కాదు అంటే ప్రిల్లరా మనం ఒక రకంగా అపవాది సంబంధులుగా ఉంటూ ప్రవ్వా నువ్వు నన్ను ఎందుకు అంగీకరించు అంటే దేవుడు అంటున్నాడు నేను నిన్ను అంగీకరించాలంటే నువ్వు దేని అనుసరించాలా మంచి పనులను అనుసరించడం నేర్చుకో నేను ఒక మాట చెబుతున్నాను ఒక్కరోజు ఉదయమును లేచినది మొదలుకొని రాత్రి పండుకునేటంత వరకు ఒక్కరోజు గమనించండి ఒక్కరోజు ఆ దినచర్య అంతటిలో కూడా నీ ప్రయాణంలో కావచ్చు నీ పని పాటలలో కావచ్చు నీ మాటలో కావచ్చు నీ వినికిడిలో కావచ్చు నీ ఆలోచన విధానంలో కావచ్చు అండి నీ సహవాసంలో కావచ్చు ఈ ఇరవై నాలుగు గంటల్లో కొన్ని గంటలు నిద్రలో పోతుంది మరికొన్ని గంటలు అంటే ఉదయం నువ్వు ఐదు గంటలు ఇస్తున్నావు అనుకోండి రాత్రి పది గంటలు పడుకుంటున్నావు అనుకోండి ఈ మధ్యకాలంలో ఒకసారి ఆలోచన కలిగి ఉందాం ఎంతవరకు ఆ ఒక్కరోజు మంచిగా నువ్వు మాట్లాడగలిగావు మంచిగా ఆలోచన చేయగలిగావు మంచి వారితో నువ్వు సహవాసం ఎంతవరకు నువ్వు కలిగి ఉన్నావు అనేది ఎవరి మట్టుకు వారు అండి ఆలోచన కలిగి ఉండగలిగితే నీకు తెలుస్తుంది ఈ రోజంతట్లో నేను మంచి కంటే చెడు కార్యాలే ఎక్కువగా చేసేసాను అమ్మ అర్థమవుతుందా మంచి కంటే చెడు కార్యాలు ఎక్కువగా చేశాను నీకు నీవుగా సమాధానం వచ్చేయాలి నేను చెడ్డ కార్యాలు చేస్తున్న మనిషినిగా ఉన్నాను కనుక దేవుడు నన్ను ఏమాత్రం కూడా అంగీకరించేవాడుగా ఉండడు అంటే నువ్వు మారిపోవాలి కదా పట్టించుకోవాలంటే నువ్వు పట్టించుకోవాలంటే నువ్వేమైపోవాలి మారిపోవాలి అందుకనే రోమపత్రిక పన్నెండు అధ్యాయం తొమ్మిది వచనంలో కూడా చెబుతున్న మాట నీ ప్రేమ నిష్కపటమైనదై ఉండవులను చెడ్డదానిని అసహించుకుని మంచి దానిని హత్తుకోవాలి సంగమా దేన్ని అసహించుకోవాలి చెప్పండి తీతుతూ తీతుకు అంటున్నాడు నువ్వు సక్రియలు ఎందుకు శ్రద్ధ కలిగి ఉండడం నేర్చుకో తర్వాత భక్తుడు అంటున్నాడు నువ్వు చెడు కార్యములు కాక మంచి కార్యములను అనుసరించి నడుచుకో రామ సంఘానికి అంటున్నాడు నీవు ఏంటి చెడ్డదాన్ని అస్సహించుకుని మంచి దానిని హత్తుకోవాలి హల్లెల్లుయా దీన్ని అసహించుకోవాలి చెడ్డదాన్ని దేన్ని హత్తుకోవాలి మంచి దాన్ని హత్తుకోవాలి ఒకసారి వాక్యపు వెలుగులో మన జీవితాలు ఎలా ఉన్నాయో ఈ వాక్యపు వెలుగు మనకు అర్థంలాగా చూపిస్తూ ఉంటుందట అమ్మా ఒక స్కానింగ్ దగ్గరికి వెళ్ళి రహస్యమగా ఉన్నటువంటి కడుపులో అంటే బిడ్డలకు ఇప్పుడు ఫ్రెగ్నెన్సీలో ఉన్నటువంటి వారికి ఏం చేస్తున్నారు స్కానింగ్ తీస్తున్నారు లేకపోతే ఏదో ఒక బలహీనతతో బాధపడుతున్న వారికి స్కానింగ్ తీస్తున్నారు ఆ స్కానింగ్ ఏమిటో అంటే నీ కంటికి కనబడదా కనబడలేని దాన్ని ఆ యంత్ర సహాయం ద్వారా లోపల ఉన్న వాతావరణం ఏమిటో నీవేం చేస్తున్నావు తెలుసుకుంటున్నావు స్కానింగ్ తీస్తున్న సీక్రెట్గా ఉన్నటువంటి ఆ రహస్య స్థలాలు ఉన్నటువంటి ఆ పేగు ఎలా ఉంది ఆ నరం ఎలాగ ఉంది ఆ ఎముక ఎలా ఉంది ఆ కిడ్నీలు ఎలా ఉన్నాయి లెవర్ ఎలాగుంది ఉంది చూస్తా లేదా అన్నీ కూడా నీ కంటికి అర్థమయ్యే రీతిలో చూపిస్తుంది స్కానింగ్ ఆ యంత్రం దగ్గర నువ్వు ఉంటే గనక ఎక్కడ ఉండాలా స్కానింగ్ చేసి యంత్రం దగ్గర నువ్వు వెళ్ళిపోవాలా అప్పుడు అది నీకు చూపిస్తుంది నాయనా నీ పరిస్థితి ఇదిగో నీ పేగులు పాడైపోయాయి నీ కిడ్నీలు పాడైపోయాయి నీ లివర్ కూడా పాడైపోయింది జాగ్రత్తగా ఉండు జాగ్రత్తగా లేకపోతే నీ భార్య బిడ్డలకు అన్యాయం చేసిన వాడు అవుతావు ఆ స్కానింగ్ నీ బ్రతుకేమిటో బయట పెడుతూ ఉంటుంది అలాగే ప్రిల్లరా దేవుని వాక్యం కూడా చెబుతుంది ఈరోజు మానవుడు అనుకుంటున్నాడు నేను దేవునికి ఇష్టుడిగా బ్రతుకుతున్నానని కాదు కాదు నువ్వు ఇష్టడు వా ఇష్టడు కాదు ఏం చూపించేసింది చెప్పండి దేవుని వాక్యం అని స్కానింగ్ యొక్కకు మనం వస్తే గనుక ఇది చూపిస్తుంది నీలో ఏ శ్రద్ధ కలిగి ఉన్నావు అంతేకాదు నువ్వేమి అనుసరిస్తున్నావు తర్వాత ఏమంటుంది ఏమి హత్తుకుంటున్నావు దేన్ని ద్వేషిస్తున్నావు పౌలు అంటున్నాడు ఇదిగో నీవు చెడ్డదాన్ని అసహించుకుని మంచి దాన్ని హత్తుకుని ఉండు ఎందుకు తెలుసే ప్రియులరా కొరింది పత్రికలో రెండో కొరింది పత్రిక ఐదు పదులో వాక్యం చెబుతుంది ఎందుకనగా తాను జరిగించిన క్రియలు చెప్పునవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతి వాడు పొందినట్లు మనమందరమును క్రీస్తు న్యాయపీఠము ఎదుట ప్రత్యక్షము కావలియును ఈరోజు మనుషులు చేసే మంచి పనులైనా చెడ్డ పనులైనా ఒకరోజు ఎక్కడ ఉంటాం చెప్పండి క్రీస్తు న్యాయపీఠం ఎదుట మనం ఉంటాం ఆ న్యాయపీఠం యుద్ధకు వెళ్ళిన తర్వాత దేవుడు అంటున్నాడు ఇదిగో నీ జీవితంలో మంచి కంటే చెడు ఎక్కువైపోయింది ఇదిగో నీ జీవితంలో నా వాక్యానికి చోటు లేదు అప్పుడు దేవుడు తీర్పు తీరుస్తాడట ఒక గొల్లవాడట గొర్రెలను మేకలను వేరు చేసినట్లుగా నీతిమంతులను మంతులను దేవుడు వేరు చేస్తాడు కొంతమందినేమో నరకానికి కొంతమందినేమో ఎక్కడికి దేవుని రాజ్యానికి నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వార్లారా రండి నా తండ్రి చేత శపించబడిన వాళ్ళారా రండి అంటే వచ్చి ఎక్కడికి వెళ్ళాలి శపించబడిన వాడేమో నరకానికి వెళ్ళాలి ఆశీర్వదించబడిన వాడేమో పరలోక రాజ్యానికి వెళుతూ ఉంటాడు అందుకుని వాక్యం ఉంటుంది ప్రిల్లరా అది మంచిదైనా చెడ్డదైనా సరే నువ్వు మాట్లాడే మాట మంచిదైనా చెడ్డదైనా నువ్వు చూచే చూపు మంచిదైనా చెడ్డదైనా నీ జీవితం అంతట్లో కూడా దేవుని న్యాయపీఠం యొద్దకు వెళ్ళిన తర్వాత దేవుడు నిన్ను లెక్క అడుగుతూ ఉంటాడు అప్పుడు నువ్వు పాస్ అవ్వాలి అంటే నువ్వు దేవుని సంతోషపరిచే బిడ్డగా ఉండాలంటే ఇదిగో ఈ నుంచి నుంచైనా నీలో ఉన్న శ్రద్ధ దేని మీద ఉండాలి చెప్పండి మంచి పనుల విషయములో శ్రద్ధ కలిగిన బిడ్డగా ఉండాలా నువ్వు దేన్ని చెడ్డ చెడ్డదాన్ని అసహించుకుని మంచి దాన్ని హత్తుకోవాలి దేన్ని అనుసరించాలి వోహన భక్తుడు అంటున్నాడు ప్రియుడా నువ్వు అండి ఏమంటున్నాడు చెడ్డ కార్యములు కాక మంచి కార్యములు అనుసరించి నడుచుకో అందుకనే మత్తేశ్వర్తలో యేసుక్రీస్తు అంటున్నాడు మూడవ అధ్యాయం పదవ వచనములో ఇప్పుడే గొడ్డలి చెట్లు వేరణ ఉంచబడి ఉన్నది గనుక మంచి ఫలములు ఫలింపని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడును అమ్మా ఏ చెట్టు చెప్పండి చెప్పండి అందరూ చెప్పాలా ఏ చెట్టు దగ్గర ఉంది గొడ్డలి నాటబడి ఉంది మంచి ఫలములు ఫలింపని ప్రతి చెట్టును నరకబడి జాగ్రత్త ప్రియురా దేవుని వాక్యం అనే కడ్గము నీ దగ్గర ఉంది ఒకవేళ నువ్వు మంచిగా బ్రతక తలదా దేవుడు అంటున్నాడు నరికి ఎక్కడ వేస్తావు అగ్నిలో వేయబడతావు కనుక నీ ఒక వృక్షం అందుకనే కీర్తనకారుడు అంటున్నాడు ఏమంటున్నాడు మొదటి కీర్తనలో నీటి కాలవల యోరణ నాటబడిన చెట్టు ఎలా ఉంటుందో తెలుసా ఆకువాడుగా తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటాడు అతడు చెయ్యనదంతా కూడా సఫలము దేవుడు చేస్తాడు నీ జీవితములో నేను వింటున్నా వింటున్న మాట చాలా జాగ్రత్తగా నేను ఏ ఫలాలు దేవుని కనబడుతూ ఉన్నాయి వింటున్నావు సహోదరా నీ యొక్క జీవితంలో దేవుడు ఏం చూస్తూ ఉన్నాడు చెడ్డ ఫలాలా మంచి ఫలాలా చెడ్డ ఫలాలైతే నువ్వు ఎక్కడికి వెళతావు ఆరని అగ్నిలోనికి వెళ్ళిపోతావు కానీ ప్రభువా నా చెట్టుకు ఏం కాయలు కాయాలా మంచి ఫలములతో నేను నింపబడాలి ప్రభువా నీవు మంచి ఫలాలు నీలో కనబడాలి దేవుడు చూడాలి అంటే గనుక ఒకసారి గలతి పత్రిక ఐదో అధ్యాయము ఇరవై రెండవ వచ్చిన చెబుతున్న సత్యాన్ని మనం అనుసరిస్తే చాలు అక్కడ కనబడుతుంది ప్రిల్లరా అయితే ఆత్మ ఫలమేమనగా ప్రేమ సంతోషము సమాధానము దీర్ఘశాంతము దయాలత్వము మంచితనము విశ్వాసము సాత్వికము ఆశానిగ్రహము ఇటు వాటికి విరోధమైన నియమం ఏదూ లేదు క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ శిలువ వేసి ఉన్నారు నీలో నాలో మంచి ఫలాలు దేవుడు చూడాలంటే మనమందరము కూడా దేవుని ఆత్మ చేత నింపబడిన వారుగా మారాలి ఎవరిలో అయితే దేవుని ఆత్మ ఉండదో వారిలో దేవుడు ఏముం ఏం చూడటం చెప్పండి మంచి ఫలాలు చూడడం దానికి ముందే మనం చదువుతూ ఉంటాం అక్కడ ఎడితే శరీర క్రియలు కోసం శరీర క్రియలు అవి దేవునికి ఇష్టము లేనివి ప్రియులరా ఆ శరీర క్రియలు కార్యాలు ఎలా ఉన్నాయి చెప్పండి జారత్వము అపవిత్రత కాముకత్వము విగ్రహారాధన అభిచారము ద్వేషము కలహము మత్సరము క్రోధము కక్షలు భేదములు విమతములు అసూయలు మత్తతలు అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి వీటిని గురించి నేను మునుపు చెప్పినావు ప్రకారము ఇట్టి వాటిని చెయ్యివారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనరని మీతో స్పష్టముగా చెప్పుచున్నాను దేవుని స్తోత్రం చెల్లిందా ఏం చేస్తున్నాడట మీతో స్పష్టముగా చెబుతున్నాను నీ జీవితములో దేవుడు శరీర కార్యలు చూస్తున్నాడా ఆత్మఫలమును చూస్తున్నాడా ఒకసారి గమనించు మనం ముగించుకుందాం ఆత్మఫలములు నీలో ఉంటే నువ్వు ఎక్కడికి నడిపించబడతావు తెలుసా దేవుని రాజ్యం గురించి సిద్ధపరచబడతావు నీవంటే నాకు ఇష్టమే అని దేవుడు నీతో మాట్లాడుతుంటాడు కానీ శరీర కార్యాలు కానీ ఉంటే కనుక దేవుడు ఎంటున్నాడు చెప్పండి మంచి ఫలములు ఫలింపున ప్రతి చెట్టును కూడా నరికి ఎక్కడ వేసేస్తాడట ఆరని అగ్నిలోనికి వేసేస్తాడు మొదటి కొరింది పత్రిక పదిహేనవ అధ్యాయం పద ముప్పై మూడవ వచ్చినములో మోసపోకుడి దుష్ట సాంగత్యము మంచి నడవడిని చేరువేస్తదట ఏం చేసింది చెప్పండి మోసపోవద్దు నువ్వెవరితో సహవాసం చేస్తున్నావు మంచి ఫలాలు నీలో దేవుడు చూడాలంటే నీ సహవాసం మారిపోవాలి నీ సహవాసమును బట్టి నీలో ఫలములు అండి దేవుని కనబడుతూ ఉంటాయి నువ్వు చెడ్డవాడితో సహవాసం చేస్తే నీలో ఫలాలు ఏ ఫలాలు వస్తాయి చెడ్డ ఫలాలే దేవుడు ఏ ఫలాలు చూస్తాడు చెడ్డ ఫలాలే కానీ నువ్వు సహవాసం ఎవరితో ఉండాలి చెప్పండి మంచి వారితో భక్తిగల వారితో ప్రార్థనా పరులతో విశ్వాసముతో దేవునిలో ఎదికే వారితో ఆత్ ఆధ్యాత్మికంగా ఎవరైతే బ్రతుకుతున్నారో వాళ్ళతో సహవాసం చేయడం నేర్చుకో దేవుని స్తోత్రం లేలుయా ఎవరితో కలిసి ఉండడానికి ఇష్టపడాలి నీవు ఆధ్యాత్మికంగా బలపరచబడిన వారితో నువ్వు బ్రతకగలిగితే నీ జీవితము కూడా ఎలా ఉంటుంది చెప్పండి ఆత్మీయ ఫలములతో నింపబడుతుంది దేవుని యొక్క అండి ఆత్మతో నువ్వు నింపబడితే దేవుని యొక్క వాక్యం అంటుంది నిన్ను దేవుడు నీ కుటుంబాన్ని అంగీకరిస్తూ ఉంటాడు దేవుడు నీ సహవాసం మారకపోతే ఏం చేస్తారో తెలుసా దేవుడు నిన్ను కయ్యిను కయ్యినులా చూస్తాడన్నమాట లేదా నీ యొక్క ప్రవర్తన నీ సహవాసం మార్చుకోవటం లేదా దేవుని యొక్క ఆశీర్వాదాలకు బదులుగా ఒకవేళ శాపాలు కు్రమరించబడతాయేమో అందుకునే వాక్యం అంటుంది మనలో శరీర కార్యముల కంటే దేవుడు ఏం చూడాలి చెప్పండి ఫలములు చూచేవాడుగా ఉండాలి హలీలుయా హలీలుయా అందుకునే నేను మంచి కాపరిని ఎవరికి గొర్రెలకు మంచి కాపరని అంటున్నాడు అందుకుని పిల్లలు ఒక మాట చదువుదో చూడండి తీతుపత్రిక రెండవ అధ్యాయము పద్నాలుగో వచ్చిన మనం చూస్తే కనుక ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనల్ని విమోచించి సత్క్రియలు యందాసక్తి గల ప్రజలను తన కోసరము పవిత్రపరచుకుని తన సొత్తుగా చేసుకున్నట్టుకు తన్ను తాను మనకొరకు అర్పించుకు దేవుని స్తోత్రం చెల్లిందాం హలీ లుయా హలీలుయా ప్రియరా వాక్యం చెబుతుందండి ఎవరినటి తన కోసం దేవుడు ఏర్పాటు చేసుకుంటున్నాడు చెప్పండమ్మా దేవుడు ఎవరిని ఏర్పాటు చేసుకుంటున్నాడు ఇప్పుడు నేను అనుకుంటూ ఉన్నాను జ్యోతిబాబు గారు మీరు కొంతమందిని ఏర్పాటు చేసుకోండి మీ పక్షాన ఉండడానికంటే నేను బలమైన బలంగా ఉన్నటువంటి వారిని భక్తులు ఎదుగుతున్న వారిని వీరు నా పక్షాన ఉంటే నాకు బాగుంటుందని నేను ఏం చేస్తాను ప్రత్యేకించుకుంటూ ఉంటాను ఏర్పాటు చేసుకుంటూ ఉంటాను తెలుసా అలాగే దేవుడు మనలను ఏర్పాటు చేసుకోవాలి అంటే కనుక దేవునిలో మనకు మనలో దేవునికి ఏం కనబడాలి చెప్పండి సత్క్రియల ఎందాసక్తి గల అంటే సత్క్రియలు ఎందు ఆసక్తి దేవుడు మనలో చూస్తే నిన్ను నన్ను కూడా నా పక్కకు వచ్చేయమ్మా నువ్వు నాకు కావాలి నువ్వు నాకు అవసరం నేను నీతో నేను నీతో ఉంటాను నేను నిన్ను వాడుకుంటాను నీ పక్షను ఆడతాను నీ పక్షను యుద్ధం చేస్తాను నువ్వు నా ప్రక్కకు వచ్చాయి ఎవరితో అంటాడు తెలుసా మాట ఎవరిలో అయితే సత్క్రియలు ఎందు ఆసక్తిని దేవుడు చూస్తాడో అటువంటి ప్రజలను తన కోసము పవిత్రము పరుచుకుని తన సొత్తుగా చేసుకుని చేసుకునేట్టుకు తన్ను తానే మన కొరకు అర్పించుకొని నువ్వు హలీలుయా హలేలుయా కనుక ప్రిల్లరా నువ్వు దేవుని ఏర్పాటులో ఉండాలి అంటే గనుక నీలో నాలో కూడా ఏం కనబడాల మంచి కార్యాలు ఎందు ఆశక్తి ఆశక్తిని మనకు కలిగిన వారుగా ఉండాలి ఆఖరి ఈ మాట చదువు మనం ముగించుకుందాం గలతి పత్రిక ఆరు ఆరు ప్రకారము చూస్తే వాక్యోపదేశము పొందువాడు ఉపదేశించువానికి మంచి పదార్థములన్నింటిలో భాగమీయవలను మోసపోకుడి దేవుడు విక్కరింపబడుడు మనుష్యుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును చాలండి వాక్యం అంటుంది మోసపోకుడి దేవుడు విక్కరింపబడడు ఓ మనుష్యుడా నువ్వు ఏమి విత్తుతున్నావో ఆ పంటనే కో కానీ వాక్యం అంటుంది ఆధ్యాత్మికంగా కూడా నువ్వు నువ్వెవరి విషయములో నేను అన్యాయంగా ఆలోచన చేస్తున్నావేమో నువ్వు అదే పంటను కోయటానికి సిద్ధంగా ఉన్నావు అంతేకాదు ప్రిల్లరా ఏ కొలతతో అయితే నువ్వు కొలుస్తావో అదే కొలతతో కూడా కొలవబడతావు అని వాక్యం కూడా చెబుతుంది అటువంటి పరిస్థితుల మధ్యలో మనం ఉంటున్నాం కనుక కడవర దినాలలో ఉన్నాం ప్రియులరా ఎవరు పట్టించుకోకపోయినా నీకు నాకు ఒక ధైర్యం అంటూ ఉంది భక్తి లేకపోయినా ధైర్యం ఉంది తెలుసా కష్టాలలో దేవుడు నన్ను చూస్తాడు ఏమి లేకపోయినా భక్తి లేకపోయినా ప్రార్థన లేకపోయినా విశ్వాసం లేకపోయినా ఒక్క మాట నీ హృదయంలో ఉంది ఇటు తెలుసా దేవుడు నన్ను విడిచిపెట్టాడు అని నిజంగా అదే నీ జీవితం నెరవేర్చబడాలంటే నువ్వు దేనిలో ఉండాలి చెప్పండి నీలో సత్క్రియలను దేవుడు చూచే రీతిగా నీ జీవితాన్ని మలుచుకో నువ్వు ఏమి విత్తుతున్నావో ఆ పంటనే కోస్తావు దానికి ముందు ఒక మాట ఉంది ఇదిగో వాక్యోపదేశము పొందువాడు ఉపదేశించువానికి మంచి పదార్థములన్నింటిలో భాగం ఇవ్వలను ఆదాము అవ్వలు దేవుడు సాయంకాలపు వేళ తోటలోనికి వచ్చినప్పుడు ఏం చేసేవాడు తెలుసా దేవుని యొద్కు సందడిగా వచ్చి ఏం చేసేవారు ఆయనతో మాట్లాడేవారట ఆయనతో ముచ్చడించేవారట కానీ కొంతకాలానికి ఏమైపోయిందో తెలుసు అండి అవ్వమ్మ ఆ పండు తిని తన భర్తకి ఇవ్వడం చేత ఇద్దరూ కూడా బయటికి నెట్టివేయబడ్డారు ఏంటి ఆ తర్వాత వారు పిల్లలను కన్నారు కయ్యను హేబీలిని కన్నారు ఆ హేబేలుకు కయ్యనుకు ఆ తల్లిగా అవ్వమ్మ తండ్రిగా ఆదాము కూడా కొంచెం బోధ చేస్తూ ఉండవచ్చు నాయనా మన దేవుని యుద్ధకు వెళుతున్నామంటే ఒట్టి చేతులతో వెళ్ళకూడదురా మన దేవుని యుద్ధకు వెళుతున్నామంటే ఎలా వెళ్ళాలి దేవుని సంతోషపరిచేవారుగా ఉండాలి అని చెబుతూ ఆయన మనకు ఉపదేశిస్తున్నాడు గనక ఏం చేయాలా ఉపదేశించు వానికి మంచి పదార్థములన్నింటిలో బాగా నీయలు అని ఆదా మావ్వలు తన యొక్క బిడ్డలకు చెబితే అందులో హేబేలు మాత్రమే మంచి తీసుకొచ్చాడు సహోదరి సహోదరుడా దేవుని యుద్ధకు వచ్చిన తర్వాత మనం మంచిగా బ్రతుకుదాం దేవునికి మనము మంచి పదార్థములన్నింటిలో కూడా బాగా నిచ్చేవారుగా మనం మారిపోదుము గాక దేవుడు నీకు ఉపదేశం చేశాడు గనుక కయ్యనో హేబేలు నువ్వు దేవుని యుద్ధకు వెళ్ళినప్పుడు మంచి దాన్నే పట్టుకుని వెళ్ళి తప్ప చెడ్డదాని పట్టుకుని వెళ్ళొద్దు అని ఆదాము అవ్వలతో కయ్యను హేబేలు బోధ చేయబడ్డారు బోధ ఆలకించిన తర్వాత కూడా కయ్యిను అశ్రద్ధ కలిగిన కారణం చేత ఏమయ్యడు తెలుసా భరించలేకపోతున్నాడు బాధను శాపగ్రస్తుడైపోయాడు కనుక మన జీవితాలు దేవుడు అంగీకరించాలంటే ఒక మాట చెబుతున్నాను దేవుడు నీలో ఏం చూడో చెప్పండి సత్ క్రియలను చూడాలి అలా చూస్తే దేవుని సన్నిధిలో నీవు నీ కుటుంబము కూడా అంగీకరించబడుతూ దేవుని ఆశీర్వాదాల చేత నింపబడుతుంది అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించి నడిపించునుగాక